సుఖపడాలని కోరుకోవడం సహజమే. అందుకు నేనేం విచారించను. ఈ ఆస్తి అంతా అతనికే ఇచ్చాయమ్మా. కానీ ఒక్క మాట ముందే నాకు చెప్తుంటే, ఈ ఐశ్వర్యం అంతా నేనే ఇచ్చావను కదమ్మా. ఈ మాత్రానికి కన్న కొడుకునే కాదని చెప్పుకోవడం ఎందుకమ్మా? ఎవరు రా కన్న కొడుకు? కన్న తల్లి. నువ్వు చెబితేనే బాగుంటుంది, అందరూ విని సంతోషిస్తాను. చిచి, నీ వంటి పాపాత్మని నా కన్న కొడుకుని చెప్పుకోవడానికి కూడా సిగ్గుడు ఉంది. అంత సిగ్గుగల దానివి? ఆ రోజు అలా ఎందుకు చెప్పావమ్మా? నువ్వే కదా నన్ను అలా చెప్పమన్నా. నేనా? చాలమ్మా చాలు. సార్, నాకు ఈ ఆస్తి వద్దు, అధికారాలు వద్దు. 15 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడిన తల్లి, ఆమె కోరిక మన్నించడం నా ధర్మం. నేనే వెళ్ళొస్తాను. ఆగండి, చూడండి, నిజమైన రాజకుమారు ఎవరో నిర్ణయించవలసింది వాళ్ళు. మీరు చెప్పినంత మాత్రాన ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటానికి మేము సిద్ధంగా లేం. హియర్ హియర్. కామాక్షమ్మ గారు, ఆ రోజున రాజకుమారు వీరని మీరేగా చెప్పారు. మళ్ళీ ఈ రోజున రాజకుమార్ ఈయనని మీరే చెబుతున్నారు. ఏమిటమ్మా ఇదంతా? క్షమించండి, ఈ రాజకుమార్ ఆపదలో ఉన్నాడని, వీడిని రక్షించడానికి అబద్ధం ఆడమని చెప్పి వీడే నన్ను మోసం చేశాడు. వీడి మాటలు నమ్మి అప్పుడు మీకు అలా చెప్పాను. ఆ తర్వాత నాకు వస్తున్న ఆశ్చర్యం చూసి కళ్ళు గుట్టి ఇప్పుడు ఇలా చెప్తుంది. అమ్మని ఏమైనా అన్నావా? జాగ్రత్త. చూసారా సార్, వీడు పెంచిన కొడుకంటే ఎవరైనా నమ్ముతారా? కన్నతరిన ఒక మాట అంటే ఎలా ఊగిపోతున్నాడు చూసారా? ఒరే, పాపానికి ఉడికడుతున్నావు, కన్న కడుపుని అవమానిస్తావా? ఇది నీ సర్వనాశనానికే వచ్చిందిరా. విన్నారుగా, ఏ కన్న తల్లిని ఇలా మాట్లాడగలుగుతుందా? ఇంకా మాట్లాడవసం, ఇక్కడ నేనో వీళ్ళో ఎవరో ఒక్కరే ఉండాలి, అది న్యాయం. నాకు భగవంతమే నమ్మకండి, నేనే వెళ్తాను. అక్కర్లేదు, ఇదంతా నువ్వే అనుభవించు. రామ్మ, మనమే పోదాం. అబద్ధం చెప్పడానికి వచ్చినప్పుడు మీరంతా నన్ను మర్యాద చేసి ఆహ్వానించారు. ఈనాడు నిజం చెప్తూ ఉంటే నన్ను బయటికి పొమ్మంటున్నారు. ఈ గుడ్డి లోకం ఎప్పుడూ ఇంతే. రానన్న పోదు. బాబు, ఏమిటి బాబు ఇది? ఆ అబద్ధం చెప్పిన వాళ్ళు వెళ్ళిపోయారుగా. నా మనసు ఏం బాగులేదండి. ఎంతైనా చిన్నతనం నుంచి పెంచిన తల్లి, ఆవిడ ఆశీర్వాదమే లేకపోయిన తర్వాత ఇవన్నీ నాకెందుకండి? నేను వాళ్ళతోనే. ఇంపాసిబుల్. నో నో. ఎస్ ఎస్, మేము ఇన్నాళ్ళు ఎన్నో డిఫికల్టీస్ పడి వెతికి వెతికి మిమ్మల్ని పట్టుకున్నాం. ఏమైనా ఇప్పుడు విడిచిపెట్టాం? నో లీవింగ్. మమ్మల్ని నమ్ముకుని మాకు ఈ బాధ్యత అప్పగించి చనిపోయిన మహారాజు గారికి మేమేం చెప్పాలి? తప్పు, ఈ బాధ్యతను స్వీకరించాలి. తాళాలు అర్జెంట్, తాళాలు అర్జెంట్. ఎవరికి ముచ్చొచ్చింది? మై గాడ్, ఖజానా తాళాలమ్మా. మిస్టర్ దివాను, కమాను. తాళాలు తీసుకోండి. మీరు ఈ బాధ్యత స్వీకరించి తీరాలి. తప్పదంటారా? మీరు తీసుకుని తీరాలి. సరే అమ్మయ్యా. అల్లుడు, ఇప్పటికి నా ప్రాణం కుదుట పడింది. అయితే ఈ బాధ్యత కూడా అప్పగించారన్నమాట. ఇంకెక్కడికి వెళ్తాడు? గుడ్. ఏం బాధ్యత? ఏం వెళ్ళడం? ఎక్కడికి వెళ్ళావు? అదే పక్క ఊళ్ళో నా ఫ్రెండ్ లలిత లేదు, ఆ అమ్మాయిని చూడటానికి వెళ్ళాను. మధ్యదారిలో పెట్రోల్ లేక కార్ ఆగిపోయింది. పెట్రోల్ లేకపోయినంత మాత్రాన కార్ ఆగిపోతుందా? నువ్వు ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వస్తున్నావు. ఏమిటి నాన్న, మీరు కావాలంటే లలితను తీసుకొస్తాను, మీరే అడగండి. అయితే సార్. గీత, ఇక మీద నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. చెప్పడానికి మీరెవరు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నాకంతా తెలుసు నాన్న.
నిన్న నేను షికార్కు వెళ్ళడం మంచిదైంది. అక్కడ ఒక అమూల్యమైన నిజాన్ని తెలుసుకున్నాను. ఏమటా నిజం? ఈయన గారిని పెంచానంటూ ఒక ఆవిడ సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. ఆవిడ పెంచింది ఇతన్ని కాదు మరొకరిని. అతడే నిజమైన రాజకుమారుడు. ఇతను కన్నకొడుకు. ఇదంతా తల్లి కొడుకులు ఇద్దరు కలిసానే నాటకం. నీకేం తెలియదు, నాటకం ఆడిన తల్లి కొడుకు ఇద్దరు ఇందాకనే వెళ్ళిపోయారు. అయ్యో వెళ్ళిపోయారు, అతడే నాన్న నిజమైన రాజకుమారుడు. సాలే, ఎవడో తెలియని వాడికి చెప్పినట్టు చెబుతావే. ఆ వచ్చిన బడుద్దాయి గాని నేను చూశాను. ఆరిపోయిన కొవ్వొత్తుల మొహం వాడును. నా దగ్గర వేషాలు బయట గెంటేశాను. నాన్న నా మాట వినండి. నాన్న చూడమ్మా, ఇంకా నేనేం విందల్చుకోలేదు. ఇతనే రాజకుమారుని మేము నిర్ణయం చేశాం. అంతేకాదు రాజా గారి కోరిక ప్రకారం ఇతనికి నీకు రేపే వివాహం కూడా నిశ్చయం చేశాం. విన్నావా వారి మాట? ఇక మాజీ లేకుండా నువ్వు అంతఃపురంలో కలడానికి వెళ్ళేది వెళ్ళు. విన్నావుగా వారి మాట? వారి ఆజ్ఞ లేకుండా అంతఃపురం కలడానికి వెళ్ళేది వెళ్ళు. భలే రానివమ్మా, నువ్వు సత్య చెడి కుమారుని తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకోమ్మా. నీకు అప్పగిస్తే ఎంత తేలిక చెప్పేస్తున్నావు, ఎక్కడికో వెళ్ళిపోయాడంటూ. నేనేం చేయనన్నయ్యా, ఆయన ఈ మనసు మీదే పడుకున్నారు. మరి గొప్ప పాయింట్, మనిషి మనసు మీద కాక మనసు మనిషి మీద పడుకుంటుందే. అది కాదండి, పడుకున్నారు కదా అని ఊరుకున్నాను. ప్రొద్దునే చూసేటప్పటికి లేరు. ఇది ఇంకా గొప్ప పాయింట్. పొద్దున్నాకా ఏం చేస్తున్నావు? తెల్లారగట్ల ఎందుకు పడుకోడు? అబ్బా ఊరుకోరా నీ గొడవ. ఇంతకీ కుమార్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడంట? కాలో గట్టుకు వెళ్ళాడేమో. అన్నయ్య రాత్రి రంగు నుంచి కామాక్షం గారు వచ్చారని చెప్పగానే తెల్లబోయారు. ఒకవేళ ఆ తెల్ల మొహం వాడు కలిసి అక్కడికే వెళ్ళి ఉంటారు. అయ్యో అయితే మళ్ళీ వాళ్ళకి దొరికిపోయారేమో. ఇంటి దగ్గర నుంచేనా రావటం? అవును. అక్కడికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? ఓ వచ్చారే. పుట్టిగా సాంసాయిగా ఉన్నాడా? ఓ ఉన్నాడు, రాజకుమార్ అని కూడా చెప్పాడు. అతనేనమ్మా మీ సొంత అన్నయ్య? అయ్యో అతనా మా అన్నయ్య. ఏమ్మా ఏం జరిగింది? అతన్ని కామాక్షమ్మ గారిని వాళ్లే ఇంట్లో నుంచి గెంటేశారు. గెంటేశారు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఈ రాజకుమారుకు సుఖంగా బ్రతకడం ఇష్టం లేదు. కష్టాలు వెతికి మరీ అందులో దొరపడతాడు. అన్నయ్య మరి వదిన ఇంట్లో నుంచి కదలలేదు. రేపు పెళ్లి కూడాను. పెళ్ళి ఎవరితో? అదిగో ఆ దొంగ రాజకుమారు ఉన్నాడే వారితో. ఏది ఆ బొప్పస కొట్ట కడుతున్నా? అవును. అన్నయ్య ఏమిటండి ఇంకా ఆలస్యం? కుమార్ ఎక్కడున్నాడో వెతుకుదాను రాని. ఉండవమ్మా నీదో కూడా, ఎలా పడ కొంపలట్టు పోయి మేము వస్తుంటాను. దేవి ముహూర్తం ఎన్ని గంటలకు? 10 గంటలకు. 10 గంటలకు 11 గంటల వరకు లాగడానికి ఏం వీల్లేదు. ఈ 1 గంటలో తమరేం చేస్తారు ఆలోచిస్తాం. అన్నా ప్రపంచంలో ఎందుకు పనికిరాని మాట ఇదొక్కటే. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు, ఈ లోగా వాడి పెళ్లి ఎలాగో జరిగిపోతుంది. ఆ తర్వాత నువ్వు లాభోదిపు. నా మాట నాకే అప్పచెబుతావు. పదరా పద దేవి. నిజగర్భ సంభవ వృతే జన్మశ్చారణే జాతే రఘునాయకస్య జననం పురుజాత్సదాన్ మంగళం. మద్రాసు నుంచి వెంకటేశ్వర గారు రాలేదండి? రాలేదండి, టైం లేక పై ఊళ్ళ వాళ్ళు ఎవరిని పిలవలేదు. ఇక్కడ కూడా ముఖ్యమైన వాళ్ళనే పిలిచాం. ఓహో. గౌరే శ్రీ రజతశ్చ గద్గణతే భోగస్వ వందాశుభా సావిత్రి జసరస్వతే జసరం దతారంభతే. సందేహం లేదు, ఇదేదో కులదేవత. ఎవరు ఆ కులదేవత? ఇంకెవరు? నాలికమ్మ అర్జెంట్ గా పూజలు పిలిపించండి బాబు. నాకే చెప్తా ఎట్లా? నేనే వెళ్తాను బాబు. వెళ్ళు త్వరగా వెళ్ళు. శక్తివహ ఆ కాళదేవివో మా ఊర వెలసిన జడల